నమస్కారం అండి, నా పేరు పనిరాజు రాయదుర్గం. మీరు చూస్తున్నది పనిరాజు టెక్ ఇన్ బ్యాంకింగ్ ఛానల్. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి రకాలను గురించి మనం ఈరోజు ఈ వీడియో ద్వారా ఉదాహరణ సమేతంగా తెలుసుకోబోతున్నామండి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ మరియు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ల కలయికతో ఏర్పడినవే ఈ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఎవరైతే వారి యొక్క పెట్టుబడిని 3 సంవత్సరాల పాటు కొనసాగించాలి అని అనుకుంటారో వారు ఈ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లను చేయడం చాలా మంచిదండి. మ్యూచువల్ ఫండ్స్లను చేసేటప్పుడు అనుసరించవలసిన 7 సోపానాలు అనే అంశానికి సంబంధించి నేను ఇటీవల ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియో కొరకు మీరు పైన కార్డ్స్ ద్వారా చూడవచ్చు, లేదా ఈ వీడియో చివరిలో చూడవచ్చు. ఈ 7 సోపానాల ఆధారంగా నేను చేసినటువంటి హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లను మరియు ఈ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి రకాలను గురించి ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను అండి. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో మొత్తం 7 రకాల కేటగిరీస్ అందుబాటులో ఉన్నాయండి. ఇందులో మొదటి కేటగిరీ వచ్చి ఆర్బిట్రేజ్ మ్యూచువల్ ఫండ్ అండి. ఇందులో నేను చేసినటువంటి మ్యూచువల్ ఫండ్ వచ్చి IDFC ఆర్బిట్రేజ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. 2019 జూలై 18వ తేదీన ఈ ఆర్బిట్రేజ్ మ్యూచువల్ ఫండ్స్లో అందించిన గరిష్ట వడ్డీ రేటు వచ్చి 7.58% CAGR. ఇక 2వ కేటగిరీ వచ్చి ఈక్విటీ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఇందులో నేను చేసినటువంటి మ్యూచువల్ ఫండ్ వచ్చి HDFC ఈక్విటీ సేవింగ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. 2019 జూలై 18వ తేదీన ఈ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ ఇచ్చినటువంటి గరిష్ట వడ్డీ రేటు వచ్చి 10.30% CAGR. ఇక 3వ కేటగిరీ వచ్చి కన్జర్వేటివ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఇందులో నేను చేసినటువంటి మ్యూచువల్ ఫండ్ వచ్చి ఇండియా బుల్స్ సేవింగ్ ఇన్కమ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. 2019 జూలై 18వ తేదీన ఈ కన్జర్వేటివ్ మ్యూచువల్ ఫండ్స్ అందించిన గరిష్ట వడ్డీ రేటు వచ్చి 11.42% CAGR. ఇక 4వ కేటగిరీ వచ్చి బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఇందులో నేను చేసినటువంటి మ్యూచువల్ ఫండ్ వచ్చి ICICI ప్రొడెన్షియల్ అసెట్ అలోకేటర్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. 2019 జూలై 18వ తేదీన ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఇచ్చినటువంటి గరిష్ట వడ్డీ రేటు వచ్చి 11.46% CAGR. ఇక 5వ కేటగిరీ వచ్చి మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్స్ అండి. ఇందులో నేను చేసినటువంటి మ్యూచువల్ ఫండ్ వచ్చి ICICI ప్రొడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. 2019 జూలై 18వ తేదీన ఈ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఇచ్చినటువంటి గరిష్ట వడ్డీ రేటు వచ్చి 12.21% అండి CAGR. ఇక 6వ కేటగిరీ వచ్చి డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అండి. ఇందులో నేను చేసినటువంటి మ్యూచువల్ ఫండ్ వచ్చి HDFC బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్డ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. 2019 జూలై 18వ తేదీన ఈ డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఇచ్చినటువంటి గరిష్ట వడ్డీ రేటు వచ్చి 12.42% CAGR. ఇక చివరి కేటగిరీ అయినటువంటి ఈ 7వ కేటగిరీని తీసుకుంటే అగ్రెసివ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఇందులో నేను చేసినటువంటి మ్యూచువల్ ఫండ్ వచ్చి ప్రిన్సిపల్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. 2019 జూలై 18వ తేదీన ఈ అగ్రెసివ్ మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చినటువంటి గరిష్ట వడ్డీ రేటు వచ్చి ఏకంగా 14.04% CAGR. ఇప్పుడు నేను పేర్కొన్న ఈ 7 రకాల కేటగిరీస్లను మీరు ఒక టేబుల్ రూపంలో చూస్తే ఈ విధంగా ఉంటుందండి. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మొత్తం 7 రకాలుగా ఉంటాయండి. అందులో మొదటి కేటగిరీ వచ్చి ఆర్బిట్రేజ్ మ్యూచువల్ ఫండ్స్, ఇక 2వ కేటగిరీ వచ్చి ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్,
ఇక మూడవ కేటగిరీ వచ్చి కన్జర్వేటివ్ మ్యూచువల్ ఫండ్స్. ఇక నాలుగవ కేటగిరీ వచ్చి బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్. ఇక ఐదవ కేటగిరీ వచ్చి మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్స్. ఇక ఆరవ కేటగిరీ వచ్చి డైనమిక్ అసెట్ అలోకేషన్ ఫండ్స్. ఇక ఏడవ కేటగిరీ మరియు చివరి కేటగిరీ వచ్చి అగ్రెసివ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. 2019 జూలై 18వ తేదీన ఇచ్చినటువంటి వడ్డీ రేట్లను గమనిస్తే మనకు అతి తక్కువ వడ్డీ రేట్ అనేది ఆర్బిట్రేజ్ మ్యూచువల్ ఫండ్స్లో గమనించవచ్చు, అలాగే అత్యధిక వడ్డీ రేటు అనేది మనం అగ్రెసివ్ మ్యూచువల్ ఫండ్స్లో గమనించవచ్చు అండి. మీరు ఈ వివరాలు అన్నింటినీ కూడా ఈ టేబుల్లో చాలా వివరంగా చూడవచ్చును కూడా. చూసారుగా హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి రకాలను మరియు అవి ఇచ్చేటువంటి వడ్డీ రేటును. కాబట్టి మీ యొక్క పెట్టుబడి కాలం 3 సంవత్సరాలు అయితే మీరు ఈ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో చేయడం చాలా ఉత్తమం అండి. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి, ఎందుకంటే నేను హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి అన్ని రకాల కేటగిరీలను టచ్ చేయడం జరిగిందండి. ఈ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి ఈ 7 కేటగిరీలో నేను ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. మీరు ఆ విషయాన్ని ఈ టేబుల్ ద్వారా చాలా వివరంగా చూడవచ్చు. ఈ 7 రకాల హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లను చేయడానికి నేను ఉపయోగించిన అప్లికేషన్ వచ్చి పేటిఎం మనీ అనే మ్యూచువల్ ఫండ్ అప్లికేషన్ అండి ఇది. ఈ 7 రకాల హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లను చేయడానికి నాకు నాలెడ్జ్ను చాలా సులభంగా అది కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఇచ్చిన ఈ పేటిఎం మనీ అనే మ్యూచువల్ ఫండ్ అప్లికేషన్కు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోలో నేను హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి రకాలను ఉదాహరణ సమేతంగా మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే క్రింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ గుర్తుని ప్రెస్ చేయగలరు. ధన్యవాదాలు.